మాకు శాత కాదు వ్యవహారం చేయరాదు డబ్బ నువ్వు చేస్తే నీకు అడ్డం పడతాం నీ కాలలో కట్టబెడతాం ఇదే జరుగుతుంది కదా మీరు చూస్తలేరా ఇంకా చాలా విచిత్రమైన పద్ధతులు ప్రజాస్వామ్యంలో ప్రజల స్వాములో ఉండే దేశంలో ఎవరికి అధికారం ఇస్తే వాళ్ళు పనిచేయాలి ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషించాలి అపోజిషన్లో ఉండమంటే అపోజిషన్లో ఉండాలి గెలిచిన వాళ్ళని ఐదేళ్ళు పనిచేయనీయాలి మంచో చెడ్డను తేల్తుంది మళ్ళీ కోర్టులో న్యాయస్థానం నిర్ణయిస్తుంది ప్రజలు నిర్ణయం తీసుకుంటారు కానీ ఏం జరుగుతుంది మాకు శాత కాదు మేము చెయ్యము చేసేటోళ్ళని చేయనీయం ఎవరైతే చేస్తారో వాళ్ళని చేయనీయం ఎందుకు మా దొంగతనం బయటపడుతుంది మా బయట బయటపడుతుంది మా డొల్లతనం బయటపడుతుంది ఇది కదా ఇలా ఈ దేశంలో జరిగేది మీరు చెవుల నిండా వింటున్నారు కళ్ళతో టీవీలలో చూస్తున్నారు దయచేసి ఆలోచన చేయాలి నేను చెప్పే చిన్న విషయం కాదు ఆనాడు తెలంగాణ విషయంలో నేను చెప్పిన ప్రతి మాట నిజమైంది ఈరోజు కూడా నేను చెప్పే దేశంలో ఏం జరుగుతుందో మనం ఆలోచన చేయాలి యువకులు మేధావులు పెద్దలు చదువుకున్న వాళ్ళు మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి స్పందించాలి తెలియని వాళ్ళకి తెలియజెప్పాలి చైతన్యవంతమైన సమాజం ఉంటేనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి నాకెందుకు లే నీకెందుకు లేని అనుకుంటే కాదు కాబట్టి దయచేసి మీరు పోయిన తర్వాత మీ గ్రామాలలో చర్చ పెట్టాలి చర్చ జరగాలి మీ ఇంటితో పాటు మీరుండే బస్తీలో మీరుండే ఊరిలో ఈ చర్చ పెట్టాలి ఏం జరుగుతుంది అలా దేశంలో మాటలేమో కోటలు దాటుతాయి తెలంగాణ గరీబ్ గడ్డ ఒకనాడు బాధపడ్డం సొంత రాష్ట్రం అయిన తర్వాత నేనే చెప్పిన స్వయంగా అసెంబ్లీలో ఐదేండ్ల లోపల మిషన్ భగీరథ పూర్తి చేసి ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్ళకపోతే వచ్చే ఎలక్షన్లు నేను ఓట్లే అడగా అని చెప్పిన నిలబడ అని చెప్పిన ఇరవై నాలుగు గంటల కరెంటు రెండేళ్ళ లోపల ఇచ్చి తీరుతామని చెప్పినాం ఆనాడు ప్రతిపక్ష నాయకులు కూడా ఉన్నటువంటి జానారెడ్డి గారు లేచి రెండేళ్ల లోపల నువ్వు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తే నేను కూడా నీ గులాబీ కండవా కప్పుకుంటాను నా అసెంబ్లీలో ఛాలెంజ్ చేసింది ఇలా ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుందా బ్రహ్మాండంగా ఉందా రైతు నచ్చేవాడ కోనాయని అడుగుతుండా నువ్వు ఎన్ని హెచ్పీలు పెట్టినావు ఎన్ని మోటార్లు పెట్టినావు అడుగుతుండా ఫ్రీగా చేసుకోమని చెప్పిన వ్యవసాయం తెలంగాణ రైతాంగం కరువుకు కాటకాలకు గురై దుఃఖానికి గురై చెట్టుకోలు గుటకోలమైనం బతుకులేక వలసలు పోయినాము వాళ్ళు జర బాగుపడాలి జర ముఖాలు తెల్లబడాలి అప్పులు కట్టాలి వాళ్ళ సొంత పెట్టుబడి వాళ్ళు పెట్టుకోవాలి అని ఆలోచన చేసి ఇచ్చే పథకం రైతు బంధు ఇచ్చే పథకం రైతు బీమా ఇచ్చే పథకం ఉచిత కరెంటు చిల్లర రాజకీయాల కోసమో చిల్లర ఓట్ల కోసమో కాదు నా తెలంగాణ రైతు భారతదేశంలోనే కాలర ఎగరేసుకొని దర్జాగా బ్రహ్మాండంగా అప్పులు లేకుండా ఉండాలి తెలంగాణలో రైతాంగం అప్పులు లేకుండా ఉంటేనే ఒక అది అసలైన బంగారు తెలంగాణ నమ్మి ఆ పని మేము చేస్తూ ఉన్నాం ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నాం సంవత్సరానికి వెయ్యో రెండు వేల కోట్ల నష్టం వచ్చినా మా రైతుల కోసమే కదా అని చెప్పి ప్రభుత్వం చేస్తూ ఉంది మీ కండ్ల ముందర ఉంది నేను స్టోరీ చెప్తలేను కథ చెప్తలేను